ప్రముఖ కమేడియన్ వేణు మాధవ్ కొద్దిసేపటి క్రితం కన్ను మూశారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కాలే సంబంధ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు కిడ్నీ సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులు ఇటీవలే ఆసుపత్రిలో చేర్పించారు. వేణుమాధవ్ కు వైద్యులు వెంటిలేటర్ పై వైద్యం మెప్పించారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ చిత్రం వేణుమాధవ్ కు ఎంతో గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న కమెడియన్ లో ఆయన ఒకరిగా నిలిచారు. ఎస్వి కృష్ణారెడ్డి చిత్రంతో పరిచయమైన వేణుమాధవ్ మళ్లీ ఆయన దర్శకత్వంలోనే హంగామాతో కథానాయకుడిగా మారారు. తెలుగు చిత్ర పరిశ్రమలలోని కథానాయకులందరితోనూ ఆయన నటించారు.